నా మననా నీకు ఇంకో లాస్ట్ ప్రయాలుడు చెప్తున్నాడు కెమెరాలు అన్ని బయటికి పోతాయి ఇంకా ఏడైతే మీ కెమెరాలు పడుతున్నాయి మరి మోటార్స్ ఎక్కడ వచ్చింది చెప్పండి ఎక్కడ వచ్చింది కేంద్రండి మీరు ఎక్కడారు మీరు నా పైన నడుస్తున్నారు ఎవరు ఫోన్ ఉన్నారు నేను సార్ ఒక నిమిషం నేను ఇచ్చానన్నా ఇబ్బంది ఇచ్చాను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మాట పెట్టడానికి వచ్చారు రాయలసీమ పరిశ్రమలో తీసుకురమ్మని చెప్పారు కియా మోటార్స్ 5 లక్షల ఉద్యోగాలు రాయలసీమకే వచ్చింది ఒక నిమిషం అలా ఈ రోజు ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎదురుదారి చేయాలంటే నేను గమనించాల్సిన లేదు నేను రాయలసీమకి 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 ఇండస్ట్రీస్ వచ్చినాయి కియా మోటార్స్ తో పునాది వేయించాం ల్యాండ్ లెవలింగ్ జరుగుతుంది ఫ్యాక్టరీలు అవుతుంది ఒకటి చెప్పండి ఇల్లు కట్టాలంటే ఎంత సంవత్సరాలు పడుతుంది చెప్పండి ఎంత సంవత్సరాలు పడుతుంది ఇల్లు కట్టిన ఒక నిమిషం ఇల్లు కట్టేదాన్ని ఇప్పుడు మీరు నేను అడిగారు నేను ఒకటి అడుగుతున్నాం కదా మీరు ప్రజల్ని తప్పు దాన్ని పట్టిస్తే తప్పుకో రాయలసీమకి 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 మీరు మీరు ఇనే పరిస్థితులు చెప్పి ఇనే పరిస్థితులు చరిత్ర మాకు పరిశ్రమలు ఇక్కడ కావాలంటే వీళ్ళు సార్ మా పెండింగ్ ప్రాజెక్ట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పూర్తి చాలా కాలం తెలియకుండా అక్కడ ప్రాజెక్టులు జరగట్లేదా మీరు ఒకసారి చూడండి నేను ప్రాజెక్ట్ పెండింగ్ ఉంటే దృష్టి మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది మన వాళ్ళు కరువుల కోసం వలస పోకుండా ఆత్మహత్య చేసుకోకుండా చెప్పాలి
మనదే కదా సార్, మన రాయలసీమ. ఇప్పుడు సీఎం గారు ఎందుకు పట్టిసీమ ఎందుకు పట్టిసీమ దోస్తం వాళ్ళ కోసం మదన ప్రేమ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.